ఇది రామప్ప అకాడమీకి సంబంధించినటువంటి బాయ్స్ హాస్టల్. దీంట్లో 20 మెంబర్స్ ఉండేది ఆర్మీ పిల్లలు. అయితే చాలా డేంజరస్ ఏంటంటే పిల్లలు పడుకున్నారు, పడుకునగా నిన్న ఎస్టర్డే ఈవినింగ్ 5 o'clock వరకు ఆల్రెడీ మార్నింగ్ 5 o'clockకి వాళ్ళు లేచి చూసేవరకు వాళ్ళ కింద వాటర్ ఉన్నాయి. అయితే నిన్న వీడియో పెట్టలేదు, ఈరోజు పెట్టడం గల కారణం ఏంటంటే వరద రావడం వేరు, వరద వచ్చిన తర్వాత తర్వాత ఉండే పరిస్థితి వేరు. చూడండి, నేను లోపలికి నేను పోలేని పరిస్థితి. ఇక నిన్న పిల్లలు ఉన్నవాళ్ళు కూడా, ఇది నయీం నగర్ టోటల్గా ఇదంతా ఫ్లడ్తో ఒక్కసారి వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ అయినప్పుడు వచ్చినటువంటి చెత్త ఇది. ఇది పక్కన బాయ్స్ హాస్టల్, ఇది మన పక్కన ఉన్నటువంటి బాయ్స్ హాస్టల్. పిల్లలు ఇప్పటివరకు బయట ఉండి వరద దగ్గిన తర్వాత వచ్చి తీసుకెళ్తున్నారు. మన పిల్లలు అయితే ఆల్రెడీ ఆటోమేటిక్గా వెళ్ళిపోయారు. నిన్న ఒక ఆటో కొట్టుకురావడం జరిగింది, రేకులు అక్కడే ఎక్కడి నుండి వచ్చిందో కూడా తెలియదు. మొత్తం టోటల్ వాటర్ తెలిపాయి. పరిస్థితి ఘోరంగా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.